ఏదైనా ప్రమాదాలకి రెండు రకాలైనటువంటి కారణాలు ఉంటాయి ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం ఉద్దేశపూర్వకమైనటువంటి నిర్లక్ష్యము లేదంటే కనుక ప్రమాదవశాత్తు అది లోపం సాంకేతిక లోపం అనేటువంటిది పట్టించుకోకపోవడం అనేటువంటిది అయితే ప్రజల ప్రాణాలకు ప్రమాదం అయినప్పుడు దాన్ని కూడా కేసుగానే పరిగణిస్తారు మొన్న ఎల్జీ పాలిమర్స్కి సంబంధించిన సీఈఓ వీళ్ళందరూ అరెస్టులతో అది మరొకసారి స్పష్టమైంది అయితే నిన్న పొరవాడలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి మన జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి తాజాగా నివేదికలో తేలినటువంటిది ఇది ఉద్దేశపూర్వకం కాకపోయినా సాంకేతిక లోపాన్ని సరిచేయడం చేతకాకపోవడం విఫలం కావడం పొరవాడ ఫార్మాసిటీస్ సాల్వెంట్ కంపెనీలో చోటు చేసుకున్నటువంటి ప్రమాదం మీద జరిగినటువంటి విచారణ కమిటీ నివేదిక ప్రకారం ఐదుగురు సభ్యులతో కూడినటువంటి కమిటీ ప్రమాదంపై పూర్తి స్థాయి నివేదిక ఇచ్చింది ప్రమాదం జరిగిన తీరు ఆ తర్వాత నెలకొన్న పరిణామాల మీద ఇచ్చిన రెండు పేజీల నివేదికలో తేలింది ఏంటంటే సాల్వెంట్ రికవరీ రియాక్టర్ వద్ద డైమిదైల్ సల్ఫాక్సైడ్ శుద్ధి చేసేటువంటి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనేది తేల్చి చెప్పింది సాంకేతిక లోపాన్ని గుర్తించి సరిచేయడంలో విఫలం కావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనేది కమిటీ సభ్యులు ప్రాథమికంగా అంచనా వేశారు ఇక్కడ వివిధ కంపెనీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాల్సినటువంటి సంబంధం సందర్భం పరిశ్రమల మంత్రి అటు గౌతమ్ రెడ్డి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు దీని మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ చేయాలి అట్లాగే పరిశ్రమల కార్యదర్శి కానీ వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వరుస ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సిబ్బంది దగ్గర సరైనటువంటి అవగాహన ఉందా లేదా సిబ్బందికి యాజమాన్యాలకి మధ్యన కమ్యూనికేషన్ ఉందా లేదా కొన్ని ఎట్లా ఉంటుందంటే చిన్న చిన్న లోపాలు వస్తూ ఉంటాయి మేనేజ్మెంట్ నోటీస్కి తీసుకెళ్తారు మేనేజ్మెంట్లు పట్టించుకో దానికి తగినటువంటిది ఎంతో ఖర్చు అవుతుందంటే ఆ ఎందుకులే లైట్ తీసుకో అని చెప్పడమే అది చేస్తుంటారు అలా జరిగితే యాజమాన్యాలు జైల్లో పెట్టాలి ఎందుకంటే ఇలాంటి పేలుళ్ళు అనేటువంటిది వాళ్ళ వ్యక్తిగత అంశం కాదు సామాజిక అంశం ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ తర్వాత ఆ చుట్టుపక్కల ఏడాది పాటు ఎలాంటి పంటలు దేనికి పనికిరానటువంటి పరిస్థితి వచ్చి అక్కడ వాటర్ కూడా తాగడానికి యూస్ఫుల్ కానటువంటి స్టేజ్ వచ్చింది డబ్బులిస్తాం పరిహారం ఇస్తాం కానీ వాళ్ళందరి జీవితాలకి మళ్ళీ ఎప్పుడు వెలుగొచ్చేటువంటిది ఆ మానసిక వేదన ప్లస్ అక్కడ వచ్చేటువంటి ఇబ్బందికి ఎవరి జవాబుదారీ అప్పుడు ప్రత్యామ్నాయాలే చేస్తారు ఆ తర్వాత కూర్చేటప్పటికి అయిపోతాయి అక్కడ మంచినీళ్ళ సప్లైలు ఇట్లాంటివి అన్నీ కూడా అప్పుడు ఎవరు సఫర్ అవుతుంటారు అక్కడ ప్రజలకేమో భారం ఇటు పక్కన పరిశ్రమల వాళ్ళు వాళ్ళ వాళ్ళు బతికేస్తుంటారు నష్టపోయేటువంటిది ప్రజలు కాబట్టి దీంట్లో ఉండేటువంటి లోపాలు ప్రతి కంపెనీలో కరెక్ట్గా ఒక షిఫ్ట్తో సరిపోదు అక్కడ ఒక ఇట్లాంటి చూసేటువంటి వాళ్ళు మూడు షిఫ్టుల్లో పనిచేయాలా ఒకళ్ళకొకళ్ళు తోడుండాలి ప్లస్ వీళ్ళు సెలవుల్లో ఉంటే ఇంకొక ఇద్దరు ఉండేటట్టు ఉండాలి అదనంగా మనుషులు కూడా పెట్టుకోవాలి ఈ కీలకమైన బాయిలర్లు ఇట్లాంటి నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు అలా ఉన్నాయి అని లెక్కలు చూపెట్టి తప్పులు చెప్తున్నారా లేకపోతే ఒకళ్ళిద్దరిని పెట్టేసి దాంతో సరిపుచ్చుతున్నారా అన్నటువంటి దాన్ని ప్రభుత్వాలు వాళ్ళతో కూర్చుని సమీక్షించి తేడా వస్తే ఆ సంస్థ బాధ్యత అనేటువంటి సంస్థ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది అనేటువంటి చెప్పకపోతే ఇవి పునరావృతం అవుతుంటాయి